Hi, my dear viewers, friends, my dear students. Iroju meeku mana student Sharon ni parichayam cheyabothunnanu. Tanu vachesi constable select ayyadu. Adhe kaaka oka chinna specialty undi. Adhe enti anedi tana maatlanu oka saari vindam enti anedi. Right? Oka saari chudandi. Hello Sharon, congratulations. Thank you, sir. Right? కొంచెం పెద్దగా మా వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు సార్ రిక్రూట్మెంట్ సెలెక్ట్ అయినావు? 2019 నోటిఫికేషన్ పడింది సార్. ఓకే. 2019 డిసెంబర్లో ప్రిలిమ్స్ రాశాను. 2018 లో ప్రిలిమ్స్ రాశాను. వెరీ గుడ్. అదియా 19 మార్చిలో మెయిన్స్ రాశాను. వెరీ గుడ్. ఓకే. రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్లో వచ్చాయి సెలెక్ట్. ఓకే. ఇప్పుడు కాన్స్టేబుల్ చేస్తున్నావు. నెక్స్ట్ నువ్వు దాని ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడానికి దానికి సంబంధించి నువ్వు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? జనరల్ స్టడీస్ కి ఎలా ప్రిపేర్ అయ్యావు? జనరల్ స్టడీస్ వచ్చేసి మన క్లాస్ లో సార్ చెప్పిన నోట్స్ అంతా ప్రిపేర్ అయ్యాను. ప్లస్ సాక్షి పేపర్ లో వచ్చిన సాక్షి పేపర్ లన్ని కట్ చేసుకొని ఒక బుక్ లా ఫామ్ చేసుకొని దాని నుంచి నేను గ్యాదర్ చేసుకుని అవి ప్రిపేర్ అవుతా వచ్చాను. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఇప్పుడు అర్థమాటిక్ కి రీజనింగ్ కి ఎలాంటి ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ రీజనింగ్ మనందరికి సార్ బాగా చెప్పారు. అర్థమెటిక్ రీజనింగ్ సార్ వల్ల నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే సరిగ్గా చేశాను. ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్లో సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నానో బాగా బేసిక్స్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. తద్వారా ఇంకా మిగతావి సార్ ఇచ్చిన పేపర్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ అర్థమెటిక్ రీజనింగ్ మంచి మార్క్స్. వెరీ గుడ్. దాంతోపాటు ఇంకేమన్నా ప్రిపేర్ అయ్యావా? మన స్టూడెంట్స్ చెప్పారు ఒకటి గ్రేట్ అంటే ఏంటంటే అందరికీ అందరి ద్రాక్ష ఒక డ్రీమ్, అది ఒకటి ప్రిలిమ్స్ అయింది అని చెప్పని చెప్పారు. ఏంటది? సివిల్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయింది. అంటే క్వాలిఫై? వెరీ గుడ్. యూపీపీఎస్సీ అంటే యూపీఎస్సీది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్ రాస్తున్నాడు. అఫ్ కోర్స్ మెయిన్స్ టైంకి తనకి జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల ఫుల్ ఫ్లెజర్గా ప్రిపరేషన్ చేయలేకపోయాడు. ఒకవేళ ఇది ఛాన్స్ కాకపోయినా నెక్స్ట్ ఛాన్స్ అన్నా గ్యారంటీగా నువ్వు క్రాక్ చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు మన ప్రీమియర్ అకాడమీ నుంచి నువ్వు మన పిల్లలకు కానీ నెక్స్ట్ రాబోయే వాళ్ళకి ఎలా తీసుకోవాలి, ఏంటనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, నీ సలహాలు సాక్షి ఛానల్ మన పిల్లలకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టోటల్లీ పర్సనల్ వ్యూస్, ఒక ఎయిమ్ పెట్టుకోవాలి ముందు. ఒక ఎయిమ్ పెట్టుకొని దానికంటూ ప్రత్యేకంగా ఎటువంటి పక్కకి చూడకుండా దాని వైపు చూస్తూ వెళ్ళాలి. ఏదైతే క్లాస్లో సార్ చెప్తారో ఆ నోట్స్ అంతా బాగా ప్రిపేర్ అయ్యి ఆ నోట్స్ పక్కగా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. ఆ తర్వాత టెస్ట్ సార్ టెస్ట్లు పెడతా. టెస్ట్ అనే టెస్ట్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. వేరియస్ మోడల్స్ మనం సార్ పేపర్స్ ద్వారా వేరియస్ మోడల్స్ మనం చేస్తూ ఉంటే ఎగ్జామ్స్లో మనం ఈజీగా వితౌట్ ఇన్ టైంలోనే ఎగ్జామ్ ఫినిష్ చేయగలిగే కెపాసిటీ మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైనా బుక్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తాం పిల్లలకి? బుక్స్ అంటే చాలామంది అడుగుతున్నారు బుక్స్ అని నీకు తెలిసినవి. యూపీఎస్ నేనైతే క్వాలిటీ వచ్చేసి లక్ష్మీకాంత్ బుక్ చదివాను సార్. ఓకే. మన నోట్స్ సార్ చెప్పిన నోట్స్ కాకుండా విడిగా నేను ఒక బుక్ ప్రిపేర్ అయ్యాను. హిస్టరీ వచ్చేసి జోగినాయుడు చదివాను సార్. ఆటోమేటిక్ రీజనింగ్ ఇంకా సార్ చెప్పిన నోట్స్నే బాగా ఫాలో అయ్యాను. ఇంకా సాక్షి పేపర్లో వచ్చిన అన్ని కాలమ్లను కట్ చేసుకొని దాని ద్వారా ప్రిపేర్ అవుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు దేనికి ప్రిపేర్ అవుతున్నావు? ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈసారి కన్ఫామ్గా ఎస్ఏ కొట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ డెఫినెట్గా నువ్వు ఎస్ఐ సెలెక్ట్ అవుతావు, అవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్.